బీజేపీ ఎంపీగా పోటీ చేస్తూ నన్ను గెలిపించిన 5 రోజులకే పసుపు బోర్డును తీసుకొస్తానని మాట ఇచ్చాడు. మాట సరిపోదని బాండ్ పేపర్ కూడా సంతకం పెట్టిచాడు. నమ్మించాడు, దగా చేశాడు, కానీ గెలిచాడు. ఎంత దురదృష్టం! ఇప్పుడు టాటాకు బదులు ఈతాకు ఇచ్చారు, పసుపు బోర్డు బదులు స్పైస్ బోర్డ్ ఇచ్చి సరిపెట్టుకో. మన తెలంగాణ కోడలు బ్రదర్ అనిల్ గారి సతీమణి, సిస్టర్ షర్మిల గారు నన్ను గుర్తు చేసుకున్నారంట ఎక్కడనో స్పీచ్లో. ఇవాళ చాలా సంతోషం. షర్మిల గారు, మీకు తెలంగాణ రాజకీయాలలోకి స్వాగతం. ఏదో అవహేళన చేసుకుంటూ స్పైస్ బోర్డు గురించి తాటాకు ఈతాకు ఏదో మాట్లాడారు. తెలంగాణ యాస భాష నేర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా సంతోషమే. నేర్చుకోండి, మంచిదే. అయితే విషయాలు మాట్లాడే ముందు, మీరు రాజశేఖర్ రెడ్డి కూతురు, రాజశేఖర్ రెడ్డి గారు కూతురు అని మర్చిపోవద్దు. సబ్జెక్ట్ అవగాహన చేసుకొని మాట్లాడితే బెటర్. మీ అన్నగారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పసుపు రైతులకి బోనస్ ప్రకటించారు. బోనస్తో పాటు వాళ్ళకు వచ్చిన ధర 6,850. మేము పసుపు రైతుల కోసం పడ్డ శ్రమ, మేము తీసుకొచ్చిన ఏత వ్యవస్థ, స్కీమ్స్ ఏదైతే మీ రాజశేఖర్ రెడ్డి గారు, మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు ఉన్న యూపీఏ 2లో దిగుమతి చేశారే పసుపు, దానివల్ల రేట్లు బాగా పడిపోయి ఉంటాయి. అది ఆపిచ్చి ఎగుమతులు పెంచి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ధర ఎంత ఉందో తెలుసా అండి షర్మిల గారు? మీకు తెలియనట్టుంది, పాపం చెప్తాను, వినండి. ఈసారి అకాల వర్షాలు, అతివర్షాల వల్ల పసుపు పంట నష్టం జరిగింది. అక్కడక్కడ పురుగు కూడా పట్టింది పంటకి. పురుగు పట్టిన పసుపుకు కూడా మీ అన్నగారు ఇచ్చే ధర ఏదైతే ఉందో 6,850, దానికంటే ఎక్కువ మా దగ్గర మార్కెట్లలో పలికింది. మంచి పసుపుకి 10,500 రూపాయలు దాటింది. మీ రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి పసుపు రైతులు వచ్చి తెలంగాణలో నిజామాబాద్లో ప్రత్యేకంగా ఇక్కడ మార్కెట్లో అమ్ముకొని అక్కడ వచ్చే ధర కంటే ఎక్కువ సంపాదించుకొని వెళ్ళారండి. ఎందరు వచ్చారు, ఎంత అమ్ముకున్నారు పంట చెప్పమంటే కూడా మీకు రికార్డు పంపిస్తానండి, మీరు కనుక్కోండి. షర్మిల గారు, రాజన్న రాజ్యం మీరు తెస్తానని మీరు అంటున్నారు. రాజన్న రాజ్యానికి అక్కడ ఇక్కడ అభిమానులు ఉన్నారు, ఇంకా లేరను అని అనట్లేదు. కానీ మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతూ ఒకసారి రాజన్న రాజ్యం బదులు రామరాజ్యం కావాలి, తెలంగాణ ప్రజలు కోరుకునేది రామరాజ్యం అని అన్నాను. రెండింటికి తేడా తెలుసా అండి షర్మిల గారు? చెప్తాను, వినండి. రాజన్న రాజ్యం అంటే రైతులు ఇంతో అంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకెళ్ళి బోనస్ ఇవ్వటం. రామరాజ్యం అంటే రైతులు తమ పడ్డ శ్రమకు మార్కెట్లో అత్యధిక ధర ఇప్పించడం, అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం రామరాజ్యం అంటారు. అది మోదీ గారి పాలన. ఇప్పుడు తేడా తెలిసింది కదండి. సో తెలంగాణలో రావాల్సింది రామరాజ్యం. ఇంకోటి అండి, రామరాజ్యంలో కరప్షన్ ఉండదు షర్మిల గారు, మీకు తెలుసో తెలీదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి షర్మిల గారు, ఇఫ్ యు ఫీడ్ అ ఫిష్ టు అ మ్యాన్ యూ విల్ ఫీడ్ హిమ్ ఫర్ అ డే ఆర్ అ వీక్, ఇఫ్ యూ టీచ్ హిమ్ హౌ టు ఫిష్ యూ విల్ ఫీడ్ హిమ్ ఫర్ అ లైఫ్ టైమ్. సచిన్ టెండూల్కర్ కొడుకో కూతురైనంత మాత్రాన వాళ్ళు కూడా సచిన్ టెండూల్కర్ కావాలని ఏమి లేదండి షర్మిల గారు. భరత్ మాతాకి జై.